శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం నడిబొడ్డులో తేరు సర్కిల్ నందు అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈ సందర్భంగా నిరుపేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. పేదలు కూలీలు ఉచితంగా భోజనం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు నాయకులు సామకోటి ఆదినారాయణ గోరంట్లపల్లి యూత్ నాయకులు హాజరై అన్నా క్యాంటీన్ను ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిరుపేదలకు కడుపు నింపే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను మూసివేస్తూ జగన్మోహన్ రెడ్డి పేదల కడుపు కోత మిగిల్చారన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాత పార్టీ అని కడుపు నింపే పార్టీ అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. కోట్లాది మంది తెలుగు ప్రజల యొక్క ప్రత్యక్ష దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు 100కి 100% న్యాయం జరిగింది. యావత్ భారతదేశంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఆ మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే 5 రూపాయలకే పేదలకు నాణ్యమైన భోజనాన్ని ఇవ్వాలనేదే ఈ అన్నా క్యాంటీన్ల యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది మేము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టాము. ప్రతి ఒక్కరికి సరసమైన ధరకు 5 రూపాయలు మాత్రమే తీసుకొని చాలా రుచికరమైన భోజనాన్ని ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు కడుపు నిండు కన్నం తినాలి, కంటి నిండుకు నిద్రపోవాలి అనేది తెలుగుదేశం పార్టీ కాసేము లక్ష్యం. అదేమి చూద్దామో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద ప్రజలు కల్పవృక్షం మాదిరి ఉందో ఎన్నా క్యాంటీన్లు పూర్తిగా రద్దు చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేదల కడుపు నిండు అన్నం తింటే ఆయన కడుపు మంటగా ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మొన్నకు మొన్న మీరు చూశారు చిత్తూరులో కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశారు. ఆ క్యాంటీన్ కట్టిన ఫ్లెక్సీలని ధ్వంసం చేశారు. రాక్షసమైన పైశాచికమైన ఆనందాన్ని పొందారు. అదేవిధంగా రాష్ట్రంలో అక్కడక్కడ మనం గమనిస్తున్నాం, ఏ మేము ఎలక్షన్ల కోసం పెట్టడం లేదు, ఓట్ల కోసం పెట్టడం లేదు, పేద ప్రజల కంటి నీళ్లు తుడచాలనే మంచి ఉద్దేశం చేతనే ఈ కార్యక్రమాలు చేపడితే ప్రతి ఒక్క చోట ఆటంకాలు, అవరోధాలు, విధ్వంసాలు, దుర్మార్గాలు, రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు? ఎన్నా క్యాండిడేట్ జోలికి వస్తే కబడ్దార్ తప్పుకోకుండా ఈ ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం తెరవాలి, తెరవకపోతే మేమే స్వయంగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేద ప్రజలకు సహాయం చేస్తాము, వాళ్ళ కడుపు నుండి కన్నం పెడతాము, ఎవరు అడ్డం వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సిపికి అప్పుడే గునుగు పుట్టింది. తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమం చూసి ఎక్కడా అడ్రస్ అయ్యి లేకుండా గల్లంతైపోతారు భయం పట్టుకొని
ఆ బైబిల్లో ఇవన్నీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి హెచ్చరిస్తున్నాం, మీరు అన్నా క్యాంటీన్ జోలికి వస్తే మీరు భస్మం అయిపోతారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ క్యాంటీన్లను 6 మండలాల్లో పెట్టి తర్వాత హెడ్ క్వార్టర్లో పర్మనెంట్ క్యాంటీన్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మున్ముందు కూడా ఈ నియోజకవర్గంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం మేము చేపడతామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అన్నా క్యాంటీన్ జోలికి రావద్దని వైఎస్ఆర్సీపీని హెచ్చరిస్తున్నాము.